అక్యాస చీటు అనే సామెత ఈ కొండ చెలువకు సరిగ్గా సరిపోతుంది. ఎక్కువ పరిమాణంలో ఉన్న ఓ కృష్ణజింకని ఈ కొండ చెలువ మింగేసింది. తాను మింగిన కృష్ణజింక దాని పొట్టకు సరిపోకపోవడంతో చివరకు తన ప్రాణాలనే విడిచింది. గుజరాత్లోని గిరి వన్యప్రాణి అభయారణ్యంలో సమీపంలోని హైవేలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగన్నాథ్ జిల్లాలోని భలీవాడ్ గ్రామంలో 20 అడుగుల పొడవైన కొండ చెలువ పెద్ద కృష్ణజింకను మింగింది. తర్వాత తనని ఆరగించుకోవడంలో విఫలమై కదల్లేక హైవేపై అడ్డంగా పడుకొని నానా అవస్థలు పడింది. అయితే దీనిని గమనించిన వాహనదారులు రోడ్డుకు అడ్డంగా కొండ చెలువ ఉండడంతో కాసేపు ట్రాఫిక్ ని నిలిపివేశారు. ఇది గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది వచ్చి దాన్ని తీసుకువెళ్లి ఓ ఎన్క్లోజర్ లో ఉంచారు. అయితే అది స్థాయికి మించిన ప్రాణిని మింగడంతో జీర్ణించుకోలేక చివరకు మృత్యువాత పడిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. సాధారణంగా కొండ చెలువలు ఏదైనా జంతువును ఆహారంగా తీసుకునేటప్పుడు అవి జీర్ణం కావడానికి కొన్ని వారాలు, ఒక్కోసారి నెలకు పైగా పడుతుంది. అప్పటి వరకు అవి ఆహారం తీసుకోవు. అయితే భారీ పరిమాణంలో ఉన్న కృష్ణజింకను మింగడం మూలంగా కొండ చెలువ లోపలే గాయాలయ్యాయని, అందుకే అది మరణించిందని అధికారులు వెల్లడించారు. మరి చూసారుగా ఈ ఇంట్రెస్టింగ్ వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.